హరి హివోం ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికీ కూడా కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ కేదారేశ్వర వ్రత కేదారేశ్వర స్వామి యొక్క ఆశీర్వ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి కర్కాటక రాశిలో సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము రాశిలో బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు మేషరాశిలో ఈ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ లో లా అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి అధిపతి భగవానుడు దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో శుక్రుడి యొక్క రాశిలో సంచారం చేయడము అలాగనే అర్ధాష్టమ కుజుడు కుజుడు కర్కాటక రాశిలో నీచభంగ స్థితి ఉన్నప్పుడు ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి సప్తమంలో రవి సంచార స్థితి అష్టమంలో సంచార స్థితి ఏకాదశంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో వ్యయంలో రాహు సంచారం చేసినప్పుడు పైన ఐదు గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా లేవు కనుక వారు వీలైతే మంచి కణకాంబర్ కల కలిగినటువంటి అంటక లైట్ రోజ్ కలిగినటువంటి వస్త్రాలను ఏర్పాటు చేసుకొని ఎర్రటి గుమ్మడికాయను వాహనాలకు గృహాలకు దిష్టి తీసి పగలగొట్టుకోవడము అలాగనే పాలతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈ పాలను రావిచెట్టు దగ్గర పొయ్యడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం మేషరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక మేషరాశివారు ఇలా వీలైతే చేసుకోండి కుదరనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క గోత్రనామాలను మాకు పంపించినట్లయితే సంపూర్ణంగా మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ చేసి మీకు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కొరియర్ చేయడం వల్ల గోమతీ చక్రాలు అంటారు లక్ష్మీ గవ్వలు అంటారు అంటే వీటన్నిటికీ మీ గోత్రనామాలతో పూజ చేసి ఈ లక్ష్మీ గవ్వలను గోమతీ చక్రాలను ప్రసాదంగా పంపించడం జరుగుతుంది ఈ సంవత్సరము రాజు కుజుడు అవ్వడం అలాగే ఎర్రటి బట్టలో మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మేషరాశి వారికి విపరీతమైన ధనయోగం రాజయోగం సొంతమవుతుందని చెప్పి గమనించాలి